నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం మొదటిగా ముఖ్యాంశాలు హిందూ మతంపై ఇప్పటివరకు జరిగిన 141 సంఘటనలపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి మాజీ మంత్రి తెలుగుదేశం నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ రామతీర్థం ఘటనలో చంద్రబాబు హస్తం ధ్వజమెత్తిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పథకం ప్రకారం దేవాలయాలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి జరిగిన వెంటనే ముందు వారికే ఎందుకు తెలుస్తున్నాయో బీజేపీ సమాధానం చెప్పాలి డిమాండ్ చేసిన పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మస్తాన్ వలీ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టుపై చంద్రబాబు ఆగ్రహం జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలపై మండిపడిన చంద్రబాబు గుంటూరు రూరల్ మండలం పేరేచల్లలో జరిగిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బీసీ నేత జంగా కృష్ణమూర్తి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మద్దలగిరి ముస్తఫ పాల్గొన్నారు ఇళ్ల పట్టాలు పొందిన లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు పేరేచల్ల లేఅవుట్లో సుమారు 18,482 మందికి ఇళ్ల నిర్మించి ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు రాష్ట్రంలో సంక్షేమ పండగ జరుగుతుందని పేదల సొంత ఇంటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలోనే అతి పెద్దదైనటువంటి మన అదృష్టం గృహ నిర్మాణ శాఖ మార్చిను కూడా మన జిల్లా యొక్క దాదాపుకు 400 ఎకరాలకు సంబంధించి 18,000 సంబంధించినటువంటి ఇక్కడ ఒక తడవ ఆలోచిస్తే ఈ ఇల్లు పూర్తయిన తర్వాత మనందరి ఆప్తుడు ఈ రోజున అన్ని విధాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అమలు జరుపుతున్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత తప్పనిసరి కూడా ఈ కాలనీని ఇల్లు నిర్మాణ పూర్తయిన ప్రారంభించడం జరుగుతుందని శాసనసభలో చెప్పడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు ఒక పని ఉంది మనతో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పని ఉంది జగన్ గారి పని ఏంటో తెలుసా మనతో జగన్ జగన్ జనం జనం అభివృద్ధి చేయడమే ఆయన పని ఇక చంద్రబాబు నాయుడు గారి పని ఏంటో తెలుసా అన్న అభివృద్ధి చేస్తే అభివృద్ధిని చూడటమే ఆయన పని ఆ పసుపు ముఖం కాస్త ఎర్ర ముఖం అయిపోయి ఎప్పుడు బ్రెడ్ జామ్ తినుకుంటూ జూమ్ ప్రెస్ మీట్స్ పెట్టడమే చంద్రబాబు నాయుడు గారి పని ఆయన చూసిన సంక్షేమ కార్యక్రమాలు చూసి దేశం మొత్తం మనమే కాదు పక్క రాష్ట్రాలు తెలంగాణ తమిళనాడు పూణె అందరూ కూడా ఇలాంటి సీఎంఏ కావాలి అని కోరుకుంటున్నారని చెప్పడానికి నేనెంతో మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక కొత్త పండుగ తీసుకొచ్చారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదే ఇళ్ల పట్టాభిషేకం పండుగ మరి వారి యొక్క సందేశంలో చెప్పారు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కనీస అవసరాలు నోచుకోనటువంటి వారు అని అంటే మన కనీస అవసరాలు అంటే ప్రతి మనిషి నివసించడానికి కావలసినటువంటి కూడు గూడు గుడ్డ అంటారు మరి ఈరోజు ఇన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తూ మరి ఒక గూడు కల్పిస్తున్నటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది.
దేవాలయాలు ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మన అందరిది. అర్చకులు, పూజారులు, ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఇటీవల దేవాలయాలకు సంబంధించిన వరుస సంఘటనల దృష్ట్యా పోలీస్ శాఖలతో పాటు అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయి. అనుమానాస్పద వ్యక్తుల కదలికల సమాచారాన్ని తక్షణమే సమీపంలోని పోలీసులకు లేదా డైల్ 100కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎల్లవేళలా పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని అన్నారు. రామతీర్థంలో 100% విగ్రహాన్ని ధ్వంసం చేయించింది ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడేనని మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబుతో పాటుగా లోకేష్, అశోక్ గజపతిరాజు స్థానిక టీడీపీ నాయకులకు నార్కో ఎనాలిసిస్ పరీక్షలు చేయిస్తే నిజాలు బయటపడతాయని అన్నారు. విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో రాములోరి విగ్రహ ధ్వంసంపై మంత్రి కొడాలి నాని ఆదివారం స్పందించారు. చంద్రబాబు, టీడీపీ నాయకులపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేవుడిలాంటి ఎన్టీఆర్కే వెన్నపోటు పొడిచిన చంద్రబాబుకు దేవుడు అన్న ప్రజాస్వామ్యమన్న నమ్మకం లేదని ధ్వజమెత్తారు. స్వార్థ రాజకీయాల కోసమే రామతీర్థంలో చంద్రబాబు డేరా బాబా అవతారం ఎత్తారని విమర్శించారు. ముఖ్యమంత్రి నువ్వు సవాలంటరా బఫూన్, ముఖ్యమంత్రి నువ్వు సవాలంటరా బఫూన్. నువ్వు తినటానికి తిరగటానికి దున్నపోతులా కొడుకుంటాకి తప్పి దేనికన్నా పనికొస్తావా? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించి మాబోటాలు 151 ఎమ్మెల్యేలను గెలిపించి ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వేంటి, నీ తాత ముఖ్యమంత్రి, నీ బాబు ముఖ్యమంత్రి కాబట్టి అటదారిలో నువ్వు వచ్చి 3 మంత్రివర్గాల శాఖలు ఎలగబెట్టి మంగళగిరిలో ఆయన పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి చిన్న మిడతగాడివి, బొఫ్ఫున్ గాడివి, జోకర్ గాడివి. నువ్వేంద్రా బాబు, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు సవాలేంటి? వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి నీ పోటాలు సవాలు జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తాడా? కాబట్టి పిచ్చివాడు ఒకమాక నోరుంది కదా, నీ పొళ్ళు గిళ్ళు రాలిపోతాయి లోకేష్. నీకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకోసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మూతి పొళ్ళు రాలేదట్టు కొడతాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ఈ నెల 5వ తేదీ వరకు అమ్మఒడిలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అమ్మఒడి మార్పులు, చేర్పులకు 5వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు. జనవరి 9న అమ్మఒడి అర్హుల జాబితా ప్రకటిస్తామని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు అమ్మఒడి ఇవ్వటం లేదంటూ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు గతేడాది 43 లక్షల మంది తల్లుల ఖాతాలకు అమ్మఒడి అందించామని తెలిపారు. సడలించిన నిబంధనలతో ఈసారి లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు దేవుడి పట్ల భయం, భక్తి లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. దేవాలయాలపై దాడులు చేయించిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. బూట్లు వేసుకుని పూజలు చేసిన వ్యక్తి చంద్రబాబు. కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని కూల్చిన దుర్మార్గుడు అని అన్నారు. చంద్రబాబును ఓడిపోయేలా చేసింది వెంకటేశ్వర స్వామి అని అన్నారు. ఈ ఘటనపై రామతీర్థం చైర్మన్ అశోక్ గజపతిరాజు ఎందుకు స్పందించలేదని అన్నారు. ఒక రాజకీయ పార్టీ నాయకుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి 40 ఏళ్లు ఇండస్ట్రీ అనే వ్యక్తి ఈరోజు మతాల గురించి మాట్లాడడం అంటే ఎంత దారుణంగా ఉందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యాసం వేస్తాడు. జనరల్గా ఎన్టీ రామారావు గారు సినిమాలో నటించి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. పాప ఆయన ఏ రోజు కూడా రాజకీయాల్లోకి వచ్చాక నటన గురించి ఆలోచన చేయలా. కానీ చంద్రబాబు రాజకీయాల్లోంచి నటించాలన్న నటుడు అనమాట. నటుడు కూడా దుర్మార్గుడు చంద్రబాబు గురించి చెప్పాలంటే. కానీ ఈరోజు రామతీర్థం వెళ్ళి ముసల కన్నీరు కలుస్తావా, తిరుపతి గురించి మాట్లాడతావా? తిరుపతిలో నీకు యాక్సిడెంట్ అయ్యి నక్సలైట్లు బాంబులు పెడితే తిరుమల తిరుపతి వెంకటేశ్వరం నిన్ను కాపాడా? నీకు నువ్వే బాంబులు పెట్టుకొని ఎన్నికలకి వెళ్దావని చెప్పని ఎన్నికల్లో మరొకసారి గెలవడానికి ప్రయత్నం చేస్తే ఆ వెంకటేశ్వరం శిక్షించి నీకు మళ్ళీ నువ్వు ఓడిపోయే విధంగా చేశాడు ఆ వెంకటేశ్వరం గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు ఓటమి కారణం వెంకటేశ్వరం కాదా? తిరుమల తిరుపతి దేవస్థానంలో 1000 కళ్ళ మండపాన్ని కూల్చింది నువ్వు కాదా? చెప్పు చంద్రబాబు నాయుడు. రామతీర్థం ఘటనలో చంద్రబాబు హస్తం ఉందని, దేవుని ఆస్తులను చంద్రబాబు తన బినాబీలకు కట్టబెడుతున్నారని అన్నారు. నీ పక్కనేమో అశోక్ గజపతిరాజును కూర్చోబెట్టుకుంటావు. రామతీర్థంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 30 తారీఖు నాడు ఇళ్ల పట్టాలకి ఏదో విజయనగరం జిల్లా వెళ్తున్నాడు. ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయించడానికి ఇప్పటి వరకు ఒక విధంగా అనుకున్న కానీ మాటలు బట్టి చూస్తే పూర్తిగా చంద్రబాబు హస్తం దీంట్లో ఉంది అనిపించే విధంగా ఈరోజు చంద్రబాబు యొక్క మాటలున్నాయని చెప్పని మీ మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాను. హిందూ దేవాలయాలు కానీ, హిందూ దేవాలయాల భూములను కానీ కాపాడే బాధ్యత మాది, కాపాడుతున్నాం. నీలాగా రిసార్ట్స్లకి దేవాలయ భూములు ఇవ్వాలా, సాయిప్రే రిసార్ట్స్ అని చెప్పని ప్రేమ సమాజం దాదాపు 40 ఎకరాలు దానదత్తం చేసిన చంద్రబాబు నాయుడు కాదా? దాన్ని రద్దు చేసి ఈరోజు వెనక్కి తీసుకున్నాం. కనకదుర్గం దేవస్థానం తాలూకా సుమారు 450 కోట్లు విలువ చేసే భూమిల్ని దానదత్తం చేయలేదా? చేయలేదని చెప్పండి.
ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయి దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయిన వ్యక్తి లోకేష్ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓడిపోవటం ఖాయమని అన్నారు. ఏంటి మీ పప్పునాయుడు గారికి సాయిరెడ్డి సరిపోడా? సాయిరెడ్డి గారు నీకు ఎక్కడ ఒక ఎమ్మెల్యే గెలవలేదు, ఒక కార్పొరేటర్ గెలవలేదు, నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో ఢీ కొడతానని ప్రయత్నం చేస్తున్నావు. దేంట్లో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో ఢీ కొడతావు? ఒక్క ప్రజాప్రతినిధిగా ఒక్క రోజు నువ్వు ప్రూవ్ చేసుకోగలిగావా? సిగ్గు లేకుండా అమరావతిలో ఓడిపోయి దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యి దొడ్డిదారిన మంత్రి చేసి నువ్వు ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్న దుర్మార్గుడు లోకేష్. ఇటువంటి నాయకుల్ని ఈరోజు చిత్రాన్ని క్లియర్గా మతాల మధ్య చిచ్చు పెడతామని చూస్తే ఊరికనే పరిస్థితే లేదు. త్వరలోనే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అరెస్టు కావటం ఖాయమని అన్నారు. చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష పడే రోజు దగ్గరలోనే ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. నూటికి నూరు పళ్ళు ఓటుకు నోటు కేసు విషయంలో రానున్న కొద్ది రోజుల్లోనే చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం ఖాయం, ఎటువంటి ఇందులో అనుమానం లేదు. బ్రీఫ్డ్ ఏం చెప్పని ఇవన్నీ చెప్పింది నువ్వు కాదా? ఈ కేసు బయటకు వస్తుందని చెప్పని అడావుడిగా స్పెషల్ ఫ్లైట్ లో రామతీర్థం వెళ్ళిపోయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పంటే నరేంద్ర మోడీ గారిని నేను కాపాడుతాం అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేసిన తప్పులకి నువ్వు చేసిన పాపాలకి శిక్ష పడే రోజులు దగ్గరలో ఉంటున్నాయి. దయచేసి దేవుళ్ళతో మాత్రం రాజకీయాలు చేయబాకు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయని ఏపీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మస్తానవలి అన్నారు. గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేయటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. విగ్రహాన్ని ప్రతిష్ఠించి సమస్యను పరిష్కరించకుండా వైసీపీ టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు రాజకీయాలు చేయటం సిగ్గుచేటని అన్నారు. నాలుగు పార్టీలు కలిసి రణరంగంగా మార్చి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం దురదృష్టకరం మని అన్నారు. పథకం ప్రకారం ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో, జరిగిన వెంటనే ముందు వారికి ఎందుకు తెలుస్తున్నాయో బీజేపీ సమాధానం చెప్పాలని మస్తానవలి డిమాండ్ చేశారు. పవిత్రమైనటువంటి భక్తుల యొక్క కోరికలు తీర్చేటటువంటి ఆలయంలో జరిగినటువంటి దాన్ని ప్రభుత్వాలు సరిచేయాలి, రాజకీయ పార్టీలు సరిచేసి ప్రజల మధ్యన ఒక సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పాల్సింది. పోనిచ్చి మతోన్మాదంతో మూర్ఖులుగా ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేటటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రామతీర్థాన్ని ఈ రోజున రణరంగం తీర్థంగా ఉద్రిక్త తీర్థంగా మారుస్తున్నటువంటి వైనాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. డిసెంబర్ 29న సంఘటన జరిగితే ఈరోజు కూడా దోషులను పట్టుకోలేనటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఇది ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం 100కు 100% వైఫల్యం. కేంద్ర ప్రభుత్వం దీని మీద బాధ్యత కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ గుడులు జరిగినా ముందుగా వాళ్ళకి ఎందుకు తెలుస్తున్నాయో, దీని మీద ఉన్నతమైన కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ప్రశాంతమైనటువంటి రాష్ట్రంగా, దేవుళ్ళ యొక్క గుళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడుల్ని నిందితులు ఉన్నటువంటి వాళ్ళని ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. రాష్ట్రంలో వరుసగా దేవతా విగ్రహాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా గుంటూరులో బీజేపీ మహిళా మోర్చా సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీలో దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతుంటే దాడులు నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు శ్రీదేవి అన్నారు. దేవాలయాలకు రక్షణ కల్పించలేని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో క్రైస్తవ రాజ్యం కొనసాగించే దిశగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజ్యం స్థాపించే దిశగా ఇక్కడ పరిపాలన సాగుతుందా అనే డౌట్ వస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 127 దేవాలయాలపై దాడులు జరిగినాయి. పుణ్యతీర్థాలు
అదే విధంగా పురాతన కాలం నుంచి మనం ఎంతో గొప్పగా చెప్పుకునే అనేక దేవాలయాలపైన దాడులే కాకుండా విగ్రహమూర్తుల్ని కూడా ఖండించే స్థాయికి ఇక్కడ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. అంటే ఇక్కడ జరిగే చర్యలన్నిటి వెనకాల ప్రభుత్వం యొక్క హస్తం ఉందా అనే డౌట్ వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఒక క్రైస్తవ మతాన్ని స్థాపించే విధంగా ఈ దేవాలయాల మీద దాడులు చేస్తూ ఉందా అని కూడా సందర్భంగా మేము డౌట్ వ్యక్తం చేస్తూ ఉన్నాం. రామతీర్థంలో ఇవాల్టి వరకు ఒక్క నేరస్తుడిని కూడా మీరు అరెస్ట్ చేయలేదు అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్ ను తూర్పు డీఎస్పీ సీతారామయ్య స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు డీఎస్పీ లాలాపేట పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. 522 బస్తాల చౌక ధరల దుకాణం బియ్యాన్ని 2 ఆటోలలో 3 వ్యక్తులు తరలిస్తూ ఉండగా అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో సీఐ ఫిరోజ్, ఎస్ఐ విజయ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగానే సంపత్ నగర్ ఏరియాలో ఉండి అక్కడ వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 ఆటోలు గోడౌన్ దగ్గరలో దూరంగా పెట్టున్నాయి. ఆ అనుమానం వచ్చి ఆటోలని ఏమున్నాయో చూద్దామని చెక్ చేద్దామని సిఐ గారు, ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళేసరికి ఈ ఆటోలు తీసుకుని వాళ్ళు వెళ్తున్నారు. ఆటోలు లాంటి వాళ్ళు తనిఖీ చేస్తే అందులో 2 ఆటోల్లో కూడా పీడిఎస్ రైస్ ఉన్నాయి. దాంట్లో 1,007 కోట్లనే అతను ఆటో ఆటోకి ఓనర్ డ్రైవర్ అతను అతనే కొనుక్కొని అది తీసుకెళ్ళండి వేరే వాడికి అమ్ముతున్నాడు. అట్లా 2 ఆటోలు స్వాధీనం చేసుకుని దాంట్లో ఉన్న 700 కేజీలు రైస్ను స్వాధీనం చేసుకుని ఆ 1,007 కోట్లు కార్తీక్ గారిని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళు విచారిస్తుంటే హిందూ మతంపై ఇప్పటి వరకు జరిగిన 141 సంఘటనలపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని మాజీ మంత్రి తెలుగుదేశం నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. రామతీర్థం పర్యటనతో ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో దాని నుంచి దృష్టి మళ్లించడానికి మంత్రులతో బూతులు మాట్లాడిస్తున్నారని అన్నారు. రామతీర్థం ఘటనను సాకుగా చూపి అశోక్ గజపతి రాజును తప్పించడానికే ముఖ్యమంత్రి తిరుమల ఘటనకు బాధ్యుణ్ణి చేస్తూ వైవి సుబ్బారెడ్డిని తప్పించగలడా ప్రశ్నించారు. హిందూ దేవాలయాల మీద ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో జరుగుతున్న దాడులు సంఘటనలు 141 దాకా జరిగాయి. ఉదయం సీతారాములు గారి దేవాలయం దగ్గరికి ఆ సంఘటన దగ్గర నిలబడగానే ఇంకా 2 సంఘటనలు జరిగి మొత్తం దగ్గర దగ్గర 141 సంఘటనలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగాయి. 139 సంఘటనలు చేతిలోకి రాగానే 140వ సంఘటన విజయవాడలో ఉదయం ఆర్టీసీ బస్టాండ్లో సీతారాములు దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని కూడా మరి ఆ కార్యక్రమంలో ఎలుకలు పడేశాయంటున్నారు. సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎలుకలు పడేస్తాయా సీతమ్మవారి విగ్రహాన్ని? బాధ్యత లేకుండా అధికారులు మాట్లాడుతున్నారు. కొంతమంది ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో, రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఇవాళ ఈ మాఫియా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రపంచ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే కిలారి రోసయ్య అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ జిల్లాలో 12 లక్షల రేషన్ కార్డులుంటే వాటిలో 3 లక్షలకు పైచిలకే కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. వీటిల్లో ప్రభుత్వమే అన్ని వసతులతో అందమైన ఇల్లు నిర్మించి ఇస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ మహత్తర కార్యక్రమంలో పాలు పంచుకోవటం పూర్వజన్మ సుకృతమని భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్య, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 4,000 మందికి 109 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పట్టాల కార్యక్రమం ఇల్లు ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించిన రాష్ట్ర గారికి, కలెక్టర్ గారికి, సభ్యులు ఉమారెడ్డి గారు అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత గౌరవ శాసనసభ్యులు ప్రతి లబ్ధిదారుకి పట్టా ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన అలాట్ చేసిన ఫ్లాట్ని కూడా చూపించి తొందరలోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వెంట వెంటనే రోడ్ లైటింగ్ కానీ, వాటర్ కానీ, కరెంట్ కానీ అన్నీ ఇస్తూ తొందరగా ఈ పూర్తి చేయడానికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. రేపు తొందరలో ఫిల్లింగ్ కూడా చేస్తాయి. ఇప్పుడు
మన వర్షాలు కురిసిన వారం ఫిల్లింగ్ చేయలేకపోయాం. రేపు కంటిన్యూస్ గా ఇప్పుడు ఇది అయిపోయిన దగ్గర నుంచి ఫిల్ చేసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున 175 నియోజకవర్గాలు కూడా ఒక్కొక్క లేఅవుట్లో 17,500 లేఅవుట్లో ఒక్కొక్క లేఅవుట్లో 12,000 13,000 14,000 కూడా 15,000 ఒక కొత్తగా 17,500 గ్రామాలను నిర్మించడం. ఈరోజు ఇది ఇళ్ల స్థలాలు ఇల్లు అనేది ఇది సంక్షేమ కార్యక్రమమే కాదు, రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి ఇది ఉపయోగపడుతుంది. ఎంతోమందికి ఉపాధి సుమారు 30 కోట్ల 75 లక్షల మందికి ఇల్లు కట్టేదే కార్యక్రమం, ఉపాధి కూడా డైరెక్ట్ గా ఉపాధి. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలపై చంద్రబాబు ధ్వజమెత్తారు. టీడీపీ శాసనమండలి సభ్యుడు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ రవిని చెన్నైలో అరెస్టు చేశారని అన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో మహిళ అత్యాచార ఘటనలలో బాధ్యులను అరెస్టు చేయకుండా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వారిని అరెస్టు చేయడం తగదని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా పాలన జరుగుతుందని అన్నారు. మార్చి నెలలో నిర్వహించే ఉపాధ్యాయ అధ్యాపక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాండురంగ వరప్రసాద్ ను తమ అభ్యర్థిగా బలపరుస్తున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు బసవలింగారావు తెలిపారు. ఆదివారం గుంటూరులోని రెవెన్యూ భవన్లో జరిగిన ఏపీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని పాండురంగ వరప్రసాద్ తెలిపారు. ఇక్కడ చిన్నపాటి లక్ష్మి గారు ఎమ్మెల్సీగా ఎందుకు చెప్తారన్న ఆనాడు గెలిచారు. కొత్త శాసనమండలి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మేము సపోర్ట్ చేసిన వాళ్ళందరూ నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చారు. అయితే ఈసారి ఏపీడీఎఫ్ సతంత్రంగా పోటీ చేయాలనుకుందనే దానికి అభ్యర్థిగా నన్ను నిర్ణయించారు. నేను ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేసేది ఏంటంటే విద్యారంగం సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్లో విద్యారంగాన్ని ప్రైవేటీకరణ బారి పడకుండా కాపాడుకోవడం కోసం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యల వాడిని శాసనమండలిలో వినిపించడానికి ప్రజలకి శాసనమండలి ద్వారా ప్రజలందరికీ మన సమస్యల్ని విద్యారంగ సమస్యల్ని ప్రభుత్వాల యొక్క విధానాలని తెలియజేయడానికి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఈసారి నేను ఉపాధ్యాయుల అవ్వాలందరికీ విజ్ఞప్తి చేస్తాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యమాలే ఊపిరిగా ఉన్నటువంటి ఏపీటీఎఫ్ అభ్యర్థి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ రావు గారు ఉంటే ఉపాధ్యాయ ఉద్యమానికి తోడుగా శాసనమండలిలో ఉపాధ్యాయ వార్డు వినిపిస్తారని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. పాండురంగ వరప్రసాద్ రావు గారు ఒక సంవత్సరంన్నర సర్వీస్ ఉన్నప్పటికి కూడాను ఆ సర్వీస్ని త్యాగం చేసి ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఉపాధ్యాయుల యొక్క భవిష్యత్తు కోసం మరి అభ్యర్థిగా రాష్ట్రంగాన్ని మందించి రేపు పోటీ చేయబోతా ఉన్నారు. రాష్ట్రంలో ఎప్పుడైతే పాండు గారు అభ్యర్థిగా నిలబడ్డారో ఈ యొక్క చాలామంది ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులు కూడా ఒక ఉద్యమ అభ్యర్థి ఒక నిజాయితీ కలిగిన అభ్యర్థి పోరాటాల్లో ఊపిరిగా ఉన్నటువంటి ఏపీటీఎఫ్ తరఫున అలాంటి పోరాటాలు నిర్వహిస్తున్న పాండు గారు ఉండటం ఒక సమర్థనీయము ఒక మంచి నిర్ణయం అని చెప్పి ఇప్పటికే చెప్తా ఉన్నారు. నర్సరావుపేటలో 100 ఎకరాల్లో 6,016 ఇళ్ల పట్టాల పంపిణీ దారులతో నర్సరావుపేటలో భారీ ర్యాలీ జరిగింది. దేశ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యయనమని ఎమ్మెల్యే గోపిరెడ్డి అన్నారు. గతంలో ఇళ్ల పట్టాలు ఎవరు పంచని విధంగా మా ప్రభుత్వం పట్టాలను పంపిణీ చేస్తుందని అన్నారు. ఈ రోజు ఇక్కడ 1 సెంటు భూమి కొనాలంటే పరిస్థితులు తెలియనివి కావని అన్నారు. పేదల బలహీన వర్గాలకు ఇళ్ల కల నెరవేరబోతుందని అన్నారు. ఈ ఇళ్ల పట్టాల పంపిణీ నా హయాంలో జరగటం అదృష్టకరంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు. అది మన గోపిరెడ్డి గారు ఒక్కళ్ళే కొంచెం స్పీడ్ పెంచు కొంచెం స్పీడ్ మీరెవరు మన గోపిరెడ్డి గారికి ఎదురెవరు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 48 లక్షలు అడవిలో పడితే సింహవనాలు ఉంటారా ఏపీలో పడితే జగన్ తొలి ఉపాధ్యాయురాలు మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చీరాలలో ప్రజా దళిత బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక చీరాలలోని గడియాల స్తంభం వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేనేత జన సమైక్య నాయకులు మాచెర్ల మోహన్ రావు, సిపిఐ నాయకులు మేడ వెంకట్రావు, బీసీ ఫెడరేషన్ నాయకులు రమేష్, శ్రీకాంత్, ఠాగూర్, కర్ణ, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ జోహార్ మహాత్మా.
మహాత్మ జ్యోతిరావు ఫూలే, భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి ఫూలే, వీర వనిత సావిత్రిబాయి ఫూలే. ఈరోజు బీసీల మహిళా ఆరాధ్య దైవమైన జ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే భార్య సావిత్రిబాయి ఫూలే గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బీసీ మహిళలకు, బీసీ నాయకులకు, బీసీ సోదరులందరికీ కూడా ఈరోజు పండగ వాతావరణం. ఈరోజు బీసీలు నడి రోడ్డు మీదకి వచ్చి హక్కుల గురించి మాట్లాడే అవకాశం కల్పించిన వారి ఇరువురికి మా బీసీ సోదరుల తరఫున కృతజ్ఞతలు. వాళ్ళ ఆశయాలని కొనసాగిస్తూ బీసీల కోసం పాటుపడతామని చెప్పని సభామంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈరోజు సావిత్రిబాయి పుట్టినరోజు. మొట్టమొదటి ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి గారు ఈరోజు పుట్టినరోజు మేము జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ప్రతి మహిళ ఈరోజు చదువుకొని ముందుకు రాగలిగిందంటే ప్రతి దాంట్లో ఈరోజు ఆటోల దగ్గర నుంచి విమానం దాకా నడపగలుగుతుంది అంటే చదువే ముఖ్య కారణం. 18వ శతాబ్దంలోనే ఆ రోజు అప్పుడే ఆమె చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి చక్కగా చదువులు చెప్పించి ఎన్నో స్కూళ్ళని స్థాపించింది. కనుక ఆ రోజు అలా చేయబట్టి ఈరోజు మేము ఇలా వచ్చి అన్నిట్లో పాల్గొనుకుంటున్నాము. ఈరోజు ఆమె పుట్టినరోజు చాలా గొప్పగా అందరం కలిసి జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. 1831 జనవరి 3వ తారీఖున నయాగాం అనే గ్రామంలో పుట్టినటువంటి సావిత్రిబాయి ఫూలే ఆమె యొక్క బాల్యంలోనే 8వ ఏటనే బాల్య వివాహం మహాత్మా జ్యోతిరావు ఫూలే ద్వారా జరిగింది. ఆమె మనువాడినటువంటి సమయంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎవరైతేనేమి ఉన్నారో ఆ అగ్రవర్ణాలను ఆమెని చాలా అవమాన పరుస్థితం జరుగుతుంది. ఆ సావిత్రిబాయి ఫూలే తను చదువుకున్నదే కాక ఆ యొక్క గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి ఎస్సీ వాడల్లో, పల్లెల్లో, గ్రామాల్లో పిల్లలని ఒక చోటగా చేర్చి వారికి విద్య నేర్పి ఆ విద్య ద్వారా పెంపొందించి తద్వారా కులవృత్తులతో ఉన్నటువంటి వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చినటువంటి మహాకుమారాలు, మహాపుణ్యవంతురాలు ఆ తల్లి సావిత్రిబాయి ఫూలే. ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనాడు మను సిద్ధాంతాన్ని మంటల్లో వేసి సూత్రులు అతిశూత్రులు కూడా చదువుకోవాలి, సమాజంలో అన్ని వర్గాలు ఒకే విధంగా పయనించాలి అనేటటువంటి ఒక పోరాటం చేసినటువంటి ఆ దంపతులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చీరాల్లో ఎంతోమంది బీసీలు ఉన్నప్పటికీ బీసీలకి ఒక ప్రత్యేక గుర్తింపుగా ఒక స్థలం కేటాయించి దానిలో బీసీ భవన్ కూడా కట్టే విధంగా బీసీ నాయకులు అందరూ కూడా పోరాటం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇక్కడికి రావటం జరిగింది. సావిత్రిబాయి ఫూలే ఫూలే గారి భార్య, కానీ సావిత్రిబాయి ఫూలే తొలి ఉపాధ్యాయ మహిళ. ఆమె ప్రతి స్త్రీకి ఇప్పటికీ కూడా నేటికి కూడా ఒక ఉపాధ్యాయులు ఏ విధంగా వాళ్ళు విజయం సాధిస్తున్నారో దానికి కారణం కూడా జ్యోతిబాయి ఫూలే భార్య అయినటువంటి సావిత్రిబాయి ఫూలే. సనాతన హిందూ మనధర్మాన్ని అమలు చేస్తున్నటువంటి స్థితిలో మొట్టమొదటిగా ఒక సంస్కరణవాదిగా మహిళలకు విద్య కావాలి అని గుర్తించి పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి సావిత్రిబాయి ఫూలేని మనం ఈరోజు స్మరించుకుంటున్నామంటే మనం ఆ స్ఫూర్తిని అందుకొని ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి మనుధర్మ పద్ధతుల్లో అణచివేతకు గురవుతున్నటువంటి విషయాలన్నింటినీ మనం ఎదుర్కోవాల్సినటువంటి అంశాన్ని గుర్తించి అదే స్ఫూర్తితో మహిళలందరూ కూడా మహిళలతో పాటు జ్యోతిబా ఫూలేని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆ మహానుభావులు పుణ్యదంపతులు ఇద్దరూ చేసినటువంటి సంస్కరణ అదేవిధంగా హక్కుల కోసం జరిగినటువంటి పోరాటాలకి స్ఫూర్తిదాయకంగా మనం ముందుండాలని. ఈరోజు
జ్యోతిరావు బాబు పూలే వారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఆనాడు మనువాదంతో కుట్రుమిట్టాడుతూ ఉన్నటువంటి సమాజాన్ని స్త్రీకి విద్య రావడం స్త్రీ విద్యావంతురాలు కావడం ద్వారా మాత్రమే ఈ కుటుంబాలు దేశం అంతా కూడా సౌభాగ్యవంతం అవుతుందని చైతన్యవంతం అవుతుందని చెప్పని భావించి ఆమె స్త్రీలకు విద్య స్కూల్ పాఠశాలలు స్థాపించి ఆ పాఠశాలల ద్వారా అనేక మంది స్త్రీలని ఆమె విద్యావంతులుగా తీర్చిదిద్దడమే కాకుండా మనకు ఆరాధ్య దైవం అయినటువంటి సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే 19వ శతాబ్దంలో మహారాష్ట్రలో జన్మించి మరి శూద్రులకి అతి శూద్రులందరికీ కూడాను ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం కల్పించిన మహనీయులు. ఆమె 1831లో మరి జనవరి 3వ తారీఖు జన్మించి చిన్న వయసులోనే మహాత్మా జ్యోతిరావు పూలేని వివాహమాడి ఆయనతో చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఆమె పార్టిసిపేట్ చేసింది. సత్యశోధక సంస్థ మరి మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన తర్వాత దాని బాధ్యతను తన కుమారుడైనటువంటి మరి దత్తకుమారుడు యశ్వంత్ను ఆమె కలిపిన ఆ యొక్క సమాజాన్ని ఎంతో ఉదాత్తంగా మరి నిర్వహించగలిగారు. ధనుర్మాసం పురస్కరించుకొని మహాత్మా గాంధీ హౌసింగ్ కాలనీలో ఉన్న కోదండ రామాలయంలో విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. 108 పుష్పాలచే లక్ష్మి సహస్ర నామావళి పుష్పయాగం వంటి పలు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అభిషేకాలు నిర్వహించారు. గత 18 రోజులుగా ధనుర్మాసం సందర్భంగా భక్తులు ఆలయంలో సీతారామ లక్ష్మణులకు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొని పూజించరే శ్రీరంగనాథం చీరాల కాలనీ రామ మందిరంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామ స్వామివారి శ్రీరామ మందిరంలో విశేషంగా ధనుర్మాసం సందర్భంగా 108 పుష్పాలతో లక్ష్మీ సహస్రనామావళి తిరుప్పావై సేవ జరిగింది. ఈ భక్తులకు పాల్గొన్న పుష్పయాగంలో కూడా జరిగింది. పుష్పయాగంలో పాల్గొన్న భక్తులకు అఖండ సౌభాగ్యములు వారికి ప్రాప్తించవలసిందిగా గోదాంబవారిని ప్రార్థిస్తున్నాం. ఈరోజు చీరాల్లో MGH కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ హనుమత్ లక్ష్మణ సమేత శ్రీరామ మందిరంలో ధనుర్మాసం సందర్భంగా గోదారంగనాథ స్వామి వారికి 18వ రోజు పాసరంగా సువర్ణ పుష్ప అష్టోత్తర శతనామావళి లక్ష్మీ సహస్రనామావళి పుష్పయాగం జరిగినది. మరియు మా గోదా అమ్మవారికి మా గోదా గోష్ఠి సార తీసుకువచ్చారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హిందూ మతంపై ఇప్పటి వరకు జరిగిన 141 సంఘటనలపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మాజీ మంత్రి తెలుగుదేశం నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్. రామతీర్థం ఘటనలో చంద్రబాబు హస్తం, ధ్వజమెత్తిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పథకం ప్రకారం దేవాలయాలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి? జరిగిన వెంటనే ముందు వారికే ఎందుకు తెలుస్తున్నాయో బీజేపీ సమాధానం చెప్పాలి. డిమాండ్ చేసిన పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మస్తాన్ వలీ. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టుపై చంద్రబాబు ఆగ్రహం, జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలపై మండిపడిన చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.